వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను వేడెక్కించింది. తమ కంచుకోట లాంటి హుజూర్ నగర్ను అధికార టీఆర్ఎస్ పార్టీకి దక్కకుండా చేయాలన్న ఉద్దేశంతో అటు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంటే, కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి హుజూర్ నగర్ను వశం చేసుకోవటానికి టీఆర్ఎస్ పావులు కదుపుతుంది. ఇక తమకున్న ఓటు బ్యాంకు ద్వారా హుజూర్ నగర్లో బాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఉనికిని చాటుకోవడానికి కమ్యూనిస్టీ పార్టీ ప్రయత్నిస్తుంది. మొత్తానికి హుజూర్ నగర్ రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎవరికి వారు రాజకీయం చేస్తే ఇక్కడ విఫలమవుతామేమోనన్న భయం పట్టుకుందేమో. ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి టీఆర్ఎస్కు చెక్ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ టీంను లీడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు కేసీఆర్పై విరుచుకు పడదామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. అంతా కలిసి కేసీఆర్ను ఇరుకును పెట్టేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు. అయితే హుజూర్ నగరంపై ఉత్తమ్ ఫ్యామిలీకి మంచి పట్టుందనే చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా ఉత్తమ్ సతీమ్ అనే పోటీకి దిగారు. అటు టీఆర్ఎస్ తరఫున వడబోతుల మీద వడబోతులు చేసిన కేసీఆర్ ఎట్టకేలకు కాస్తంత గట్టి అభ్యర్థినే రంగంలోకి దింపారు. మరోవైపు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ద్వారా సత్తా చాటుదామంటూ బీజేపీ కూడా పక్కా వ్యూహాలే రచించింది. స్థానికంగా మంచి పేరున్న అభ్యర్థిని కమలనాథులు రంగంలోకి దించారు. హుజూర్ నగర్లో తాను గెలిచిన పార్టీ తరఫున హ్యాండ్ఫుల్గా అభ్యర్థులను గెలిపించుకోవడంలో ఆయన విఫలమయ్యారని చెప్పాలి. ఈ క్రమంలో ఉత్తమ్ను దించేసి ఆ పీఠాన్ని తమకు ఇవ్వాలని నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉన్న వి హనుమంతరావు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డిలు తమదైన శైలి యత్నాలు చేశారు. ఇప్పటిదాకా ఈ యత్నాలేవీ ఫలించలేకున్నా ఈ యత్నాలు నేతల మధ్య దూరాన్ని పెంచాయి. అయితే హుజూర్ నగర్ ఉప ఎన్నిక పుణ్యమా అని ఇప్పుడు ఉత్తమ్కు కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డిలు బాసటగా నిలిచాయి. ఈ ముగ్గురు కలిస్తే ఇంకేముంది? దాదాపుగా పార్టీలోని అన్ని వర్గాలు ఒక దరికి చేరినట్టేనన్న వాదన వినిపిస్తుంది. ఓవైపు ఉత్తమ్, మరోవైపు కోమటిరెడ్డి, ఇంకోవైపు నుంచి రేవంత్ రెడ్డి హుజూర్ నగర్లో కాంగ్రెస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అసలే ఉత్తమ్కు గట్టి పట్టున హుజూర్ నగర్లో ఇతర పార్టీల అభ్యర్థులు గెలవడం కష్టమేనన్న వాదన వినిపిస్తున్నా, ఎన్నికల వ్యూహాల్లో దిట్టుగా పేరొందిన కేసీఆర్ హుజూర్ నగర్ పై ఓ రేంజ్లో వ్యూహాలు రచించారు. అయితే ఆ వ్యూహాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నేతల్లో కనిపిస్తున్నా ఐక్యత రాగం ముందు పటాపంచులు కాక తప్పదన్న వాదన అయితే బలంగానే వినిపిస్తుంది. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీ చేతిలో కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ టీంకు ఎదురుదెబ్బ తప్పదన్న విశ్లేషణ వినిపిస్తుంది. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.